బ్రేకింగ్ న్యూస్. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కౌశిక్ మధ్య వార్ ఆగడం లేదు. తాను అవినీతి చేయలేదు అని ప్రమాణం చేయడానికి జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు కౌశిక్ రెడ్డి. పొన్నం ఫ్లయాష్లో 100 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడని రుజువైంది అని కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పొన్నం నీతిమంతుడు అయితే ప్రమాణం చేసేందుకు వచ్చేవాడు అని కౌశిక్ రెడ్డి అంటున్నారు. పొన్నం సవాల్ను స్వీకరించి నిన్న వేణవంకలో నా ఇంట్లో ప్రమాణం చేసి నిజాయితీని నిరూపించుకున్నాను, పొన్నం ప్రభాకర్ తన నిజాయితీని ఎందుకు నిరూపించుకోవడం లేదు అని కౌశిక్ అంటున్నారు. 5 ఏళ్ల తర్వాత కేసీఆరే మళ్ళీ సీఎం అని కౌశిక్ రెడ్డి అంటున్నారు. అవినీతి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారుల సంగతి అప్పుడు చెప్తామని కౌశిక్ అంటున్నారు. అవినీతి పరుల పేర్లు బ్లాక్ బుక్లో రాస్తున్నాను అని కౌశిక్ రెడ్డి అంటున్నారు. బ్లాక్ బుక్లో మొదటి పేరు పొన్నం ప్రభాకర్ది అని కౌశిక్ రెడ్డి అంటున్నారు. కౌశిక్ రెడ్డి ఆర్టీవీతో మాట్లాడారు, ఆర్టీవీతో ఏం మాట్లాడారు చూద్దాం. నో క్వశ్చన్ సార్, స్కామ్లో 100 కోట్ల రూపాయల స్కామ్ చేసింది అనేది ఇలా యావత్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రూవ్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై. కొంచెం పెన్ని ఇవ్వాలి మీరందరూ. ఇవరి నేను ఎవరెవరు ఎక్స్ట్రా అధికారులు చేస్తున్నారో, స్కాములు ఎవరెవరు మంత్రి చేస్తున్నారో నేను బ్లాక్ బుక్ పెడుతున్నా అని చెప్పి మీకు ఆ రోజు మొన్న ప్రకటించిన ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. మళ్ళా ఈ స్కాములు చేసిన వాళ్ళకి ఇనన అధికారులకి బ్లాక్ డేస్ రాక తప్పదు. ఇలా ఫస్ట్ పేరు ఈ డైరీలో ఫస్ట్ పేరు రాస్తున్నదే పొన్నం ప్రభాకర్ది. ఈ డైరీలో ఇప్పుడు రాస్తున్న మీడియా సమక్షంలో రేపు పొన్నం ప్రభాకర్ది ఫస్ట్ పేరు ఇలా. నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు రాసిన పొన్నం ప్రభాకర్ ఫ్లయర్ స్కామ్ అని బిడ్డ. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న 100 కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్, మా క్రిషాన్ చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్, ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం. నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎంటర్ అయిందే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిది. రేపు అధికారం వచ్చిన తర్వాత ఆయనకి దీని బుక్, ఈ బుక్ వాల్యూ తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫైనల్గా నేను క్లోజ్ చేసే ముందు దయచేసి యావత్ తెలంగాణ ప్రజల్ని ఒక్కసారి గమనించమని చెప్తా ఉన్నా. వీళ్ళు 6 గ్యారంటీలు చేస్తామని చెప్పి 6 నెలల్లో 6 స్కాములు మాత్రం చేసిర్రు, 6 గ్యారంటీలు మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు. దీంట్లో ఇవాళ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలా ప్రూవ్ అయిపోయింది పొన్నం ప్రభాకర్ గారు ఫ్లయాష్ స్కామ్లో 100 కోట్ల రూపాయల స్కామ్ చేసింది అనేది ఇలా యావత్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రూవ్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై ఫ్లయాష్. దానికి సంబంధించినటువంటి భారీ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 100 కోట్ల అక్రమాలు ఇప్పటికే జరిగాయి, చేతులు ముడుపులు మారాయి అనేటువంటి ఆరోపణలు పాడి కౌశిక్ రెడ్డి చేశారు, హుజూరాబాద్ ఎమ్మెల్యే. ఇప్పుడు దీనికి సంబంధించి ఆల్రెడీ మంత్రి పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీస్ కూడా పంపారు. ప్రస్తుతం టీటీడీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి టెంపుల్ దగ్గరకు వచ్చారు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఫిలింనగర్లో ఉన్నటువంటి. ప్రమాణం చేస్తాను రావాలి అనేటువంటి ఛాలెంజ్ చేశారు. మీరు వచ్చారు, పెద్దగా వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మార్నింగ్ పోలీసులు వచ్చారు మీ ఇంటికి, ఏం చేసలేదు, ఏం జరుగుతుంది? పోలీసులు మార్నింగ్ నా దగ్గరకు వచ్చి అరెస్ట్ చేసి నన్ను రానియకుండా ప్రయత్నం చేశారు. నేను తప్పించుకొని నేను వచ్చిన, ఎందుకంటే నేను సవాల్ విసిరినా ప్రజలు మొత్తం తెలవాలని. ఇలా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎందుకు ఇక్కడికి రాలేదు? ఆయన నిజంగా దాంట్లో ట్రాన్స్పోర్ట్ ఓవర్లోడింగ్లో ఆయన పైసలు తీసుకోకపోయి ఉంటే ఇలా నీతి నిజాయితీగా ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయాలి కదా. మరి నిన్న నువ్వు నాకు సవాల్ విసిరినవు, నేను పోయి ప్రమాణం చేసిన, నా నిజాయితీని నేను ప్రూవ్ చేసుకున్నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకి, యావత్ తెలంగాణ ప్రజలకి. మరి నీ నిజాయితీ నువ్వు ఎందుకు ప్రూవ్ చేసుకుంటావు? నీ నిజాయితీ నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి ప్రమాణం చేస్తే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తాను నేను చెప్పిన కదా. మరి నువ్వు ఎందుకు రాలే? మరి నువ్వు ఇవాళ వచ్చి చెప్పుంటే బహిరంగంగా క్షమాపణ నేనే చెప్పి నేనే విడ్రా అయిపోయేటోని కదా. అంటే వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇవాళ పొన్న ప్రభాకర్ గారు ఇలా స్కామ్ చేసిండు అనేది క్లియర్. ఒకటి, మీ ఫ్లయాష్కి సంబంధించిన దాంట్లో తన ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మీకు లీగల్ నోటీస్ పంపారు, లీగల్ నోటీస్లో ఏ అంశాలను మెన్షన్ చేస్తారు? మీరు ఎట్లా ఫైట్ చేస్తా ఉన్నారు లీగల్ నోటీస్? నేను ఒక్కటే చెప్తున్నా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఆ డిపార్ట్మెంట్ హెడ్గా అయినా కాదా,
ఇలా ట్రాన్స్పోర్ట్ లారీలు ఓవర్లోడ్ పోతూ ఉంటే నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఏం చేస్తున్నావు? ఎందుకు ఆపుతలేవు? నీ సొంత నియోజకవర్గం మీ నుంచి పోతున్నాయి. ఇలా కేసీఆర్ గారు సృష్టించిన అద్భుతమైన రోడ్లని ఖరాబ్ చేస్తూ ఉన్నారు ఓవర్లోడ్ లారీ తీసుకుపోయి. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఫ్లై యాష్ ఓవర్లోడ్తో రోడ్డు మీద పడడంతో బండ్లు స్కిడ్డే కింద పడి ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి. మరి పేద ప్రజల ప్రాణాల మీద శవాల మీద పైసలు ప్రాణాలు పోతుంటే శవాల మీద పైసలు ఏరుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదా పొన్నం ప్రభాకర్ గారికి? నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఖచ్చితంగా ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్ లీగల్ నోటీస్తో ఆపాలనుకుంటే ఆయన కాదు ఆయన తాత తరం కూడా ఏం కాదు, ఖచ్చితంగా నేను కూడా పోతా దానికి. లీగల్గా ఫైట్ చేయడానికి మీ దగ్గర ఏమున్నాయి, ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఇవ్వండి, ప్రూఫ్స్ అడుగుతా ఉన్నారు, లైవ్గా చూపిస్తూ ఉన్నాను. నేను లారీని ఒకటి ఆపిన, మీరు లైవ్గా హుజరాబాద్లో నేనే ఒక శాసనసభ్యునిగా లారీని ఆపినాం. మీరు ఫ్లై యాష్ ఆడి నుంచి లోడ్ అవుతున్న దగ్గర ఈడ క్వాంటిటీ దగ్గర చూడండి, ఈడ స్టాంప్ ఉంటుంది, అవుట్ పాస్ సిగ్నేచర్ ఉంటుంది, క్వాంటిటీ మీ దగ్గర ఎంత క్వాంటిటీ అని రాసి ఉండదు, ఎంత క్వాంటిటీ అని రాసి ఉండదు. మనము పట్టుకొని హుజరాబాద్లో వేబ్రిడ్జ్లో వే చేసిన తర్వాత ఇవ్వండి 76.5 టన్స్ ఉంటుంది. ఇప్పుడు అది ఇప్పుడు దీని పేపర్లో మీరు చూడండి, ఇది ఆర్టీఎన్ నామ్స్, 16 టైర్ లారీ కేవలం 34 టన్స్ మాత్రమే పోగలుగుతుంది. ఇది ఇల్లీగల్ యాక్టివిటీయా కాదా? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మేము చెప్తుంటే ఇప్పటిదాకా ఎందుకు స్పందిస్తలేడు అనేది జవాబు చెప్పాలన్నా వద్దా? ఈవెన్ టుడే మీ ఆర్టీవీ రిపోర్టర్ ఉంటారు కదా భయ్య, రామగుండం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు యాలగూడ పెట్టు లారీలు యాలగూడ పోతున్నాయి. మరి ఇది స్కామ్ కాదా? నీకు ఇంట్రెస్టే లేకపోతే, నీ ఇన్వాల్వ్మెంటే లేకపోతే ఈ బండ్లను ఎందుకు సీజ్ చేపిస్తారు? ఎందుకు ఆపుతలే ఓవర్లోడ్? దీని ఇంట్రెస్ట్ ఏంటిది అనేది కూడా జవాబు చెప్పాలి కదా. స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు మీరు కంప్లైంట్ చేయలేదా? ఎందుకు నేరుగా మంత్రిని మీరు టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఉంది? కౌశిక్ రెడ్డి కేవలం వ్యక్తిగతంగా ఇమేజ్ కోసం మంత్రిని టార్గెట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు కావాలని టార్గెట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ చెప్తారు. మీకు మధు గారు క్లియర్గా చెప్తున్నా, మా పిల్లలు అఖిల్ అనే నా దగ్గర మిత్రుడు ఫ్లై యాష్లో ఆ రోడ్ మీద పడిపోతే స్కిడ్ అయి కింద పడి చనిపోయింది. చనిపోయిన తర్వాత వాళ్ళ మిత్రులు వాళ్ళ బ్యాచ్ యూత్ పిల్లలందరూ కూడా ఈ ఫ్లై యాష్ అనేది ఓవర్లోడ్ పోతున్నాయి, ఖచ్చితంగా బండ్లు ఆపాలని హుజరాబాద్లో పట్టణంలో బండ్లు ఆపితే నేను స్వయంగా డీటీసీ గారికి ఫోన్ చేసిన, డీటీసీ గారు మాకు ప్రొటెక్షన్ కావాలంటే డీటీసీ గారిని లైన్లో పెట్టి హుజరాబాద్ టౌన్ సీఏ గారికి కాన్ఫరెన్స్ పెట్టి మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి, ఆ బండ్లు 13 బండ్లని సీజ్ చేయమని నేను స్వయంగా డీటీసీ గారికి చెప్తే ఇవాళ 2 బండ్లు సీజ్ చేసి 11 బండ్లను ఇచ్చిపెట్టిర్రు, పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ చేస్తేనే వాళ్ళు ఇచ్చిపెట్టిండ్రు. తర్వాత తెల్లారి పొన్నం ప్రభాకర్ గారు ఇన్వాల్వ్మెంటే లేదు అనుకుంటే నేను స్వయంగా మీడియా సాక్షిగా ఇచ్చిపెట్టిన బండ్ల నంబర్తో సహా నేను డిక్లేర్ చేసిన, బండ్ల నంబర్తో సహా నేను డిక్లేర్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు ఈ బండ్ల నంబర్తో సహా నేను డిక్లేర్ చేసినప్పుడు వీళ్ళు ఆ బండ్లను ఎందుకు తీసుకొచ్చి సీజ్ చేయలేదు? 101% పొన్నం ప్రభాకర్ గారి ఇన్వాల్వ్మెంట్ అలా ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఫర్దర్ ఫైట్ ఏంటి కౌశిక్ రెడ్డిది? ఇప్పటివరకు ప్రమాణాలు, అలిగేషన్స్, ప్రూఫ్స్ ఇంతవరకు వచ్చింది, అధికారులకు కంప్లైంట్ చేశారు, మంత్రిని కోర్ట్ చేశారు, నెక్స్ట్ ఫర్దర్ ఏంది? లీగల్ నోటీస్ పంపారు, నెక్స్ట్ ఇంకేం చేయబోతున్నారు? ఇంకా ఆధారం ఉన్నాయన్నారు, ఇంకేమున్నాయి మీ దగ్గర? ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీని మీద రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకుంటారని నేను కోరుతా ఉన్నాను. తను యాక్షన్ తీసుకోకపోతే ఫ్యూచర్లో ఏమేమి చేయాలో మేము చూస్తాం. వాళ్ళు ఇప్పటి కూడా యాక్షన్ తీసుకోకపోతే నా బ్లాక్ బుక్లో పొన్నం ప్రభాకర్ గారి పేరు ఎక్కించిన ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు బ్లాక్ డేసే ఉంటాయి. థ్యాంక్ యూ. ఇది ఫ్లై యాష్కి సంబంధించి అధికార లోడుతో ఉన్నటువంటి అంశం పైన ఆధారాలు సమర్పించినప్పుడు కూడా చర్యలు తీసుకోవట్లేదు. కేవలం 11 లారీలో 2 లారీలను మాత్రమే సీజ్ చేశారు, మిగతా లారీలను ఎందుకు సీజ్ చేయలేదు? అధిక లోడుతో వెళ్తున్నటువంటి లారీలను, దీంట్లో భారీ అవకతవకలు ఉన్నాయి, అక్రమాలు జరిగాయి, భారీగా చేతులు మారాయి డబ్బులు అనేటువంటిది ఆరోపణలు కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే డైరెక్ట్గా పొన్నం ప్రభాకర్ పైన మంత్రి పైన చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసు పంపారు, దానిపైన లీగల్గానే రెస్పాండ్ అవుతూ ఉంటున్నారు, తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మరిన్ని అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాండ్ కావాలి, లేదంటే దీనిపైన ఇంకా మరింత పెద్ద ఎత్తున దీనిపైన ఆలోచన చేస్తామని చెప్తున్నారు. తన దగ్గర బ్లాక్ బుక్లో పొన్నం ప్రభాకర్ పేరు రాసుకున్నారంటూ కౌశిక్ రెడ్డి ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఉన్నారు. టీటీడీ దేవస్థానం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చారు, ఇక్కడ నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. Thank you.